ఏంటంటే అమ్మా ఇక ఆలస్యం చేయకూడదు. భైరవుడు ఈ గదిలో ఉన్నాడని విజయ్కి ఫోన్ చేసి చెప్పమ్మ. హలో. రే రే, నువ్వెప్పుడు వచ్చావురా? నీకోసం ఫోన్ చేయడానికే ట్రై చేస్తున్నాం. నేనెప్పుడు మీ వెనకాలే తిరుగుతున్నాను. మీరు జైలు నుంచి తప్పించుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు నా కళ్ళ ముందు నుంచి మీరు తప్పించుకోలేదు. మేము హంతకులు కాదని రుజువు చేసుకోవడానికే పారిపోయాం. అవునరా, ఆ రవిని చంపింది భైరవుడు. రై, వాడు ఈ హోటల్లోనే రూమ్ నెంబర్ 213లో ఉన్నాడు. అలాగా, మీరు బయట జీప్ దగ్గర ఉండండి, నేను వెళ్ళి వాడిని తీసుకొస్తాను. మీరు ఇక్కడున్నారా? మీకోసం వెతుకుతున్నాను. ఎందుకమ్మా, ఇప్పటికి 2 సార్లు మోసం చేశావు, మళ్ళీ చేద్దామనా? మా అన్నయ్య రవి చనిపోవడానికి కారకులు మీరు. అన్నయ్య? అతనెవరు? అవును, రవీంద్ర తప్పితే కాదు, భైరవుడు. వాడు ఇప్పుడు ఈ హోటల్లోనే ఉన్నాడు. వాడు పట్టుకోవడానికి మా అబ్బాయి విజయ్ వెళ్ళాడు. వాడు వచ్చేదాకా ఇక్కడ ఉండమన్నాడు, అందుకని ఇక్కడ ఉన్నాం. లాకప్ల రవిని ఎందుకు చంపావు? నాకేం తెలియదు. లాకప్లో చంపావు, ఆ రవి చెల్లెలిరా నేను. నాకు ఏ ఆధారం లేకుండా చేశావు, నిన్ను సర్వనాశనం చేస్తాను. ఏమిటిది చేస్తున్నది? మీరా, పదలండి. ఈ దుర్మార్గుని చంపి నా పగ తీర్చుకుంటాను. ఈ నీచుని చంపి విజయ్ ఏ సాక్ష్యాధారాల కోసం వెతుకుతున్నాడో ఆ సాక్ష్యాన్ని లేకుండా చేస్తావా? వాళ్ళిద్దరూ నిర్దోషులను నిరూపించాలంటే వీడు బ్రతకుండాలి. లేరా. రాణి, రాణి, నా కోసం బాధపడకండి. ముందు వాళ్ళని పట్టుకోండి. రాణి,